విజయ్ ప్రసాద్ రెడ్డి గారి మరిన్ని వీడియో అప్డేట్స్ కొరకు మా యూట్యూబ్ ఛానల్ ఐ ఫర్ గాడ్ మినిస్ట్రీస్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ బటన్ క్లిక్ చేయండి. మీ పవిత్ర నామానికి, మీ పరిశుద్ధ నామానికి, మా ప్రభువును, మా ప్రియ రక్షకుడు, మీ ప్రియ కుమారుడైన క్రీస్తువారి శ్రేష్టమైన అతి పవిత్రమైన నామంలో హృదయపూర్వకంగా కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకొనిచున్నాం తండ్రి. దయగలిగిన మా దేవ, ఇంతవరకు మీ చల్లనైన కృపలు మమ్మల్ని అందరినీ భద్రపరిచి మీ సత్యవాక్యంతో సంధిస్తూ అనేకమైన విలువైన లోతైన జ్ఞాన సంగతులు మా అందరికీ నేర్పిస్తూ మమ్మల్ని బలపరుస్తున్నందుకు స్తోత్రం తండ్రి. ప్రభా, మీ వాక్యము మా పాదములకు దీపము, అది మా త్రోవకు వెలుగు, మమ్మల్ని సంస్కరించేది, మమ్మల్ని ఆలోచింపజేసేది, మమ్మల్ని బలపరిచేది, మమ్మల్ని నిలబెట్టేది, మమ్మల్ని నిత్య జీవానికి నడిపించేది మీ వాక్యమే తండ్రి. అలాంటి వాక్యం కోసం ఆశగా ఎదురు చూస్తున్నటువంటి మీ పిల్లల హృదయాలలో మెండైన మీ జ్ఞానవాక్కులు నింపండి. మమ్మల్ని మేము మెప్పించుకునే బోధ చేయకుండా తండ్రి, మిమ్మల్ని ప్రభా ఘనపరిచే బోధ, మీ పిల్లల హృదయాలలో మిమ్మల్ని నిలబెట్టే బోధ మా యొద్ద ఉండునట్లు తండ్రి, ఆకాశమందు ఆసీనులైన మీ ఎదుట మేము బోధిస్తున్నామన్న ప్రభు ఆలోచనతో మేము బోధించినట్లు మాకు సహాయం చేయగలరని వేడుకుంటూ అట్టి భయమును ప్రతి బోధకునిలో పుట్టించమని ప్రార్థపడుతూ సమస్త ఘనతామహిమా ప్రభావములు మీకే చెల్లిస్తూ క్రీస్తు నామంలో ఈ ప్రార్థన మనవులు అడిగి వేడుకుంచున్నాం మా కన్న తండ్రి, ఆమెన్. ముందుగా వేదికను అలంకరించినటువంటి నా సాటి తోటి దైవజనులందరికీ నా హృదయపూర్వకమైనటువంటి వందనములు తెలియజేస్తున్నాను. కూడి వచ్చినటువంటి ప్రియులని దేవుని ప్రజలారా, మీ అందరికీ నా హృదయపూర్వకమైనటువంటి వందనములు తెలియజేస్తున్నాను. దేవాది దేవుని మహాకృప నిత్యము మనందరికీ తోడయండి, నడిపించునుగాక. ప్రియులరా, బోధ అనేది ఎంత ఇంపార్టెంట్ మీ అందరికీ తెలుసు. బోధ, ఒక మనిషిని పాడు చేయాలన్నా బోధ, ఒక మనిషిని నిలబెట్టాలన్నా బోధ, ఒక మనిషిని సంస్కరించాలన్నా బోధ, ఒక మనిషిని కుసంస్కారిగా మార్చాలన్నా బోధ, ఒక మనిషి బ్రతుకును బాగు చేయాలన్నా బోధ, ఒక మనిషి బ్రతుకును నాశనం చేసేయాలన్నా బోధే. బోధ ఎంత శక్తివంతమైనదో దేవునికి తెలుసు, అట్ ద సేమ్ టైం దయ్యానికి కూడా తెలుసు. బోధ ఎంత ప్రభావవంతమైనదో దేవునికి తెలుసు, దయ్యానికి కూడా తెలుసు. అందుకే వాడు కూడా మనుషుల్ని పాడు చేయటానికి బోధనే ఎంచుకున్నాడు. ఇది చాలామంది గ్రహించరు. దయ్యం బోధలు ఎక్కడున్నాయండి అంటే, ప్రపంచంలో జరుగుతున్నవన్నీ దయ్యం బోధలే. ప్రపంచంలో చీకటి మీడియా ఉంది, ఆ చీకటి మీడియాలో వాడి బోధలు విస్తృతంగా సమాజానికి ఎప్పటికప్పుడు అందుతూనే ఉన్నాయి. ఎప్పటికప్పుడు సమాజాన్ని దయ్యం బోధలు ప్రభావితం చేస్తూనే ఉన్నాయి. బోధలలో విభిన్నమైన బోధలు ఉన్నాయి, విభిన్నమైన బోధలు. అలా దేవుడు ఒక పక్క బోధిస్తున్నారు, తన ప్రజల చేత బోధింపజేస్తున్నారు. దయ్యము ఒక పక్క బోధిస్తూ ఉన్నాడు, తన అనుచరుల చేత బోధింపజేస్తూ ఉన్నాడు. ఆ దయ్యము బోధలో ఎన్ని విధానాలు ఉంటాయో, ఎన్ని విధులు ఉంటాయో మీరు జాగ్రత్తగా చూడగలిగితే ప్రియులరా, సమూయేలు 2:11-21 అబీమెలకు అతని మీద వేసినందున అతడు కెబేతు దగ్గర హతమాయను కదా, ప్రాకారము దగ్గరకు మీరెందుకు పోతిరని, నీవు తమ సేవకుడుగు ఊరియాయు హతమాయనని చెప్పుమని బోధించి దూతను పంపెను. దూత పోయి యోవాబు పంపిన వర్తమానమంతయు దావీదునకు తెలియజేశాను. చూసారా, ఒక బోధ బోధించి పంపుతున్నాడట. ఆ బోధ వచ్చి దావీదుకి చెబుతున్నారు. అతడు బోధించాడట, జాగ్రత్తగా బోధించాడట. ఈ వినిన బోధ, ఏ బోధ అయితే విని పట్టుకొస్తున్నాడో ఆ బోధలో కపటం ఉంది. కానీ వింటున్నవాడికి ఆ కపటం తెలీదు. అంతకుముందు దావీదు గారు ఒక ఉత్తరం రాసి పంపించారు, ఎవరికి? యోవాబుకే. అందులో కూడా ఆ లేఖలో కపటం ఉంది, ఆ లేఖలో క్రూరత్వం ఉంది. చూడండి, ఒక లేఖ వ్రాసేసరికి, ఆ లేఖ యోవాబు చదివేసరికి ఆ క్రూరత్వాన్ని అతను అలవర్చుకుని దాన్ని ఏం చేశాడు, అమలు పరిచేశాడు. సో అదే విధమైన బోధ, కపట బోధ. ఏ విధంగా మబ్బేయాలి, ఏ విధంగా మసకేసేయాలి, లేదా ఏ విధంగా పెయింట్ వేసేయాలి అనేటువంటి కపటంతో కూడుకున్నటువంటి బోధ మరలా ఇక్కడికి వస్తుంది.
అంటే ఒక మనిషి జీవితాన్ని నాశనం చేయటానికి పక్కాగా ప్లాన్ చేసి ఆ మనిషిని ఏం చేశారు? ఒక మనిషిని చంపేశారు. ఇలా ఇంకో సందర్భాన్ని కూడా మనం చూస్తే ప్రియులరా, అదే సమూయేలు 2వ గ్రంథం 13వ అధ్యాయం 5వ వచనం కూడా చూడండి. దావీదు యోవాబుకు బోధించి ఎలాగైతే ఊరియాను హతమారు చేశాడో, యోవాబు ఎలాగైతే అదే ఆలోచనతో మరో బోధ ఇతనికి బోధించి పంపిస్తున్నాడో, అదేవిధంగా ఇక్కడ కూడా చూడండి, సమూయేలు 2వ గ్రంథం 13వ అధ్యాయం 5వ వచనం, యెహోనాదాబు నీవు రోగివైనట్టు వేషము వేసుకుని నీ మంచం మీద పడుకునుండు, నీ తండ్రి నిన్ను చూడ్డానికి వస్తాడు, నువ్వు నా చెల్లెలైన తామారి చేత సిద్ధపరచబడిన భోజనం నేను భుజించినట్లు ఆమె వచ్చి నేను చూస్తుండగా దాన్ని సిద్ధం చేసి నాకు పెట్టినట్లు సెలవిమ్మని అడగమని అతనికి బోధింపగా అమ్నోను పడక మీద పండుకొనిను. ఒక కుటుంబాన్ని నాశనం చేసేటువంటి బోధ. ఎంతసేపు బోధించాడు? అరగంట చెప్పాడా? గంట చెప్పాడా? 5 రోజులు చెప్పాడా? 10 రోజులు చెప్పాడా? చాలా తక్కువ టైంలో చిన్న బోధ. వాడికి ఎంతో అద్భుతంగా అనిపించింది ఆ బోధ, ఎంత గొప్పగా అనిపించింది ఆ బోధ. ఆ బోధన ఏమైపోయాడు? ఫాలో అయిపోయాడు. చూడండి, మాట ఎంత శక్తివంతమైనదో గుర్తుపెట్టుకోండి. అసలు ఇక్కడ ఇంతమంది ఉన్నారు, వేల మంది ప్రజలు ఉన్నారు, గంటసేపు ఈ బోధకి ఏమైపోతున్నారు? కనెక్ట్ అయిపోయి ప్రతి మాట మీ చెవుల్లోనికి వెళ్తుంది, ప్రతి మాట మీ హృదయంలోనికి వెళ్తుంది. మిమ్మల్ని పాడు చేసేయాలన్నా మా చేతుల్లోనే ఉంది, మిమ్మల్ని బాగు చేసేయాలన్నా మా చేతుల్లోనే. బోధకుడు అంటే ఎలా అయినా తీసుకెళ్ళిపోయే డ్రైవరు. రాత్రిలు చూసారా, హైదరాబాద్కి మన ఏరియా నుంచి ఒకటే బస్సులు హైవేలో వెళ్ళిపోతూ ఉంటాయి, చితక్కొట్టేస్తారు డ్రైవర్లు. ఎందుకంటే మార్నింగ్ కల్లా వాళ్ళు రీచ్ అయిపోవాలి, రాత్రి బయలుదేరతారు, మార్నింగ్ కల్లా హైదరాబాద్ రీచ్ అయిపోవాలి, అక్కడ జనాన్ని దింపేసి వచ్చేయాలి. మామూలు కొట్టరు బస్సులు హైవేల్లో, హైటెక్ బస్సులు చితక్కూడేస్తారు స్పీడ్. ఆ సమయంలో ఎన్ని ప్రాణాలు గాల్లో కలిసిపోయిన సందర్భాలు ఉన్నాయో మీకు తెలియనివి కావు. వాళ్ళందరి ప్రాణాలు ఇప్పుడు ఎవరి చేతిలో ఉన్నాయి? బోధకుడి చేతిలో ఉన్నాయి. ఒక బోధకుడు తలుచుకుంటే సురక్షితంగా తీసుకునెళ్ళగలడు, అదే బోధకుడు తలుచుకుంటే వాళ్ళందరి ప్రాణాలు తీసేయగలడు. ఇప్పుడు బోధకుడిని చూసి జాగ్రత్తగా, ఇది సరైన డ్రైవింగా సరికాని డ్రైవింగా? సరిగానే డ్రైవ్ చేస్తున్నాడా లేకపోతే అటు ఇటు ఏమైనా బండి పడవ ఊగినట్టు ఊగుతుందా? 2-3 ఏమైనా చిన్న చిన్న టీకించాడా? ఎక్కడైనా చిన్న చిన్న ఏమైనా పెట్టాడా? అలా అయితే వెంటనే బస్సు దిగిపోవాలి. అర్థమవుతుందా? వెంటనే ఏం చేయాలి? బస్సు దిగిపోవాలి. గుద్దేసినా పర్లేదండి, గోదావరిలో పడేసినా పర్లేదండి, కొవ్వూరు బ్రిడ్జి మించి ఎగిరినా పర్లేదండి, ఫస్ట్ ఎక్కాం కదండి ఇంక ఈ బస్సు, చచ్చేంతవరకు ఇంక ఈ బస్సులోనే కూర్చుంటామని అనకూడదు. ఒకవేళ ఆ బస్సు కానీ తేడా బస్సు అయితే, ఆ బస్సులో ఉన్న డ్రైవరు సరైన వాడు కాకపోతే, వాడు సాతాను సంబంధం అయితే, వాడు తాగి వాహనాన్ని నడుపుతుంటే ఎక్కడైనా యాక్సిడెంట్ చేసేసే ప్రమాదం ఉంది కనుక ఇమ్మీడియట్గా స్టాప్ ద బస్ అనాలంతే. స్టాప్ ద బస్, నేను దిగిపోతా, నేను ఉండను ఇందులో. ఏ డ్రైవరు సరిగ్గా సురక్షిత ప్రాంతానికి చేర్చే విధంగా నాకు కనబడతాడో ఆ డ్రైవర్ బస్సు ఎక్కుతా. అలాంటి నిశ్చయత ప్రజలకు కావాలి, అలాంటి ఆలోచన విధానం ఎవరికి కావాలి? ప్రజలకు కావాలి. కానీ ఈరోజు దౌర్భాగ్యం ఏంటంటే, లేదండి ఫస్ట్ ఎప్పుడో ఎక్కిన పాత బస్సు అండి ఇది, మేము దిగలేమండి, చావైనా బతుకైనా ఇంక ఈ బస్సులోనండి అంటారు. దేవుడు దాన్ని ఒప్పుకోడండి, ఎందుకంటే కపటమైన బోధ ఒకటి సమాజంలోకి వచ్చింది. అది ఎంత ప్రమాదకరమైందో మీకు చిన్న చిన్న ఎగ్జాంపుల్స్ చూపిస్తున్నాను మీకు నేను. ఇది ఎంత కపటమైన బోధ, ఇది ఎంత భయంకరమైన బోధ. ఒకసారి అందులోకి వెళ్ళిపోయామనుకోండి, మనల్ని మనం మోసం చేసుకుంటూ కపటంతో బోధిస్తూనే ఉంటాం. మార్పు రాదు మనిషిలో. ఇస్రాయలీలట అలాంటి దౌర్భాగ్యపు దుస్థితిలో దిగజారిపోయి బ్రతుకుతున్న దినాలలో వాళ్ళు అలాగే బ్రతికారు, వాళ్ళు అలా కపట బోధలను ఆశ్రయించారు. చూద్దాం ఒకసారి, అది కూడా రాజులు 2వ గ్రంథం 17వ అధ్యాయము 9వ వచనం. రాజులు 2వ గ్రంథం 17వ అధ్యాయము 9వ వచనం చూడండి ఏమనుంది అక్కడ. మరియు ఇశ్రాయేలు వారు తమ దేవుడైన యెహోవా విషయములో కపటము కలిగి దుర్బోధలు బోధించుచు అడవి గుడిసెల నివాసులు, ప్రాకారములు గల పట్టణ నివాసులు తమ స్థలములన్నిటిలో బలిపీఠములు కట్టుకొని
ఎత్తైన కొండలన్నిటి మీదనేమి, సకలమైన పచ్చని వృక్షముల క్రిందనేమి, అంతటను విగ్రహములను నిలువబెట్టి దేవతాస్తంభములను నిలిపి తమ ఎదుట నిలువకుండా యెహోవా వెళ్ళగొట్టిన జనుల వాడుక చొప్పున ఉన్నత స్థలములలో ధూపము వేయచు, చెడుతనము జరిగించచ్చు, యెహోవాకు కోపము పుట్టించి చేయకూడని వేటిని గూర్చి యెహోవా తమకు ఆజ్ఞాపించిన వాటిని చేసి పూజించుచుండిరి. ఏ బోధలు చేస్తున్నారట వాళ్ళు? కపటమైన దుర్బోధ, కపటము కలిగి దుర్బోధ. ఏంటి దుర్బోధ? ఏది సద్బోధ? ఇది దుర్బోధ అని ఎలా తెలుసుకోవాలి? ఇది సద్బోధ అని ఎలా తెలుసుకోవాలి? చెబుతాను, జాగ్రత్తగా వినండి. మనల్ని నిత్య జీవితం కోసం సిద్ధపరిచేది సద్బోధ, లోకం కొరకు, లోక సంబంధమైన విషయాల కొరకు సిద్ధపరిచేది దుర్బోధ. నిన్ను ప్రభువు చుట్టూ తిప్పేది సద్బోధ, నిన్ను లోకం చుట్టూ తిప్పేది దుర్బోధ. భవిష్యత్తు గురించి ఆలోచింపజేసేది సద్బోధ, లేదు లేదు ఇక్కడున్న భూ సంబంధమైన విషయాల గురించే పట్టించుకో అని చెప్పేది దుర్బోధ. దేవుని పట్ల, సహోదరుల పట్ల ప్రేమను నింపేది సద్బోధ. సహోదరుల మీద ద్వేషం పుట్టించి తమ వెంట ఈడ్చుకుపోవాలనుకుని ట్రై చేసేది దుర్బోధ. ఇలాంటి చాలా మెలకువ మనకు కావాలి. మీరందరూ ఈరోజు అనేక ప్రాంతాల నుండి, అనేక ప్రాంతాల నుండి, మన చుట్టుపక్కల అనేక రాష్ట్రాల నుండి ఇక్కడికి వచ్చిన పిల్లలు ఉన్నారు. ఓన్లీ రెండు తెలుగు రాష్ట్రాల వారు కాదు ఇక్కడ కూర్చున్నవారు. దక్షిణ భారతదేశంలో అనేక రాష్ట్రాల నుండి వచ్చినటువంటి పిల్లలు ఉన్నారు ఇక్కడ. తమిళనాడు నుండి వచ్చిన వారు ఉన్నారు, కర్ణాటక నుండి వచ్చిన వారు ఉన్నారు, ఒక కొంతమంది తమ్ముళ్ళు అయితే కేరళ నుండి వచ్చారు, కొంతమంది మహారాష్ట్ర నుండి వచ్చారు, ఇలా అనేక ప్రాంతాలు, కొంతమంది ఒరిస్సా నుండి వచ్చారు, ఇలా ఎన్నో ప్రాంతాల నుండి వచ్చినటువంటి దేవుని పిల్లలారా, మీరందరూ వాక్యం వింటున్నారు ఈ 5 రోజులు, మరలా మీరు ఎక్కడికి వెళ్ళిపోతారు? మీ మీ ప్రాంతాలకు వెళతారు. అక్కడ కూడా మీకు ఏం కావాలి? మరి బోధ కావాలి. ఎందుకంటే ఇక్కడ భోజనం చేస్తున్నారు, 5 రోజులు మేము పెడతాం భోజనం శరీరానికి, బయటికి వెళ్ళాక కూడా మీరు ఏం చేస్తారు? చెయ్యాలి కదా, తప్పదు కదా. బోధ కూడా అంతే, బోధ కూడా అంతే. ఇక్కడ తింటున్నారు, బయటికి వెళ్ళాక కూడా మీరు ఏం చేయాలి? బోధ వినాలి. కానీ ఆ బోధ విషయంలో మీరేమి వినుచున్నారో జాగ్రత్తగా చూసుకోవాలి. ఇది మన బాధ్యత. మీరు బస్సు ఎక్కేసాం, కూర్చున్నాం, పడుకుంటాం అంటే అది ఊగుతుందా? ఆడు తాగుతున్నాడా? ఆడు ఎటు బోనిస్తున్నాడు? నిన్ను హైదరాబాదే తీసుకెళ్తున్నాడా, లేకపోతే అలహాబాద్ తీసుకుపోతున్నాడా? ఇవన్నీ నీకు తెలియాలి. జాగరూకుడివై ఉండాలి, జాగరూకత. ఆ జాగరూకత లేదనుకో నీ ప్రాణానికి నువ్వే ఉత్తరవాదివి, ఇంకెవడేం చేయలేడు. ఎందుకంటే నేను చెబుతున్న మాటలు నా సొంత మాటలు కాదు, బైబిల్లో వ్రాయబడిన మాటలు. నేను కూడా ఒక బోధకుడనే, మరిచిపోవద్దు. ప్రతి బోధ విషయంలో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎవరైనా సరే, ఈ వేదిక మీద కూర్చున్న వీళ్ళైనా, నేనైనా, పోనీ ఇదే వేదిక మీద నుంచి మాట్లాడిన ఇంకొకరు ఎవరైనా, ఎవరైనా సరే, లేదా బయట వేదికల మీద మాట్లాడుతున్న వారు ఎవరైనా సరే, ఎక్కడ మీరు ఏ బోధ వింటున్నా ఆ బోధను ఒక్కసారి పరీక్షించాల్సిన బాధ్యత మీ అందరి మీద ఉంది. ఈ బోధ సత్య సంబంధమైనదా కాదా? ఇది సహోదరుల మీద ద్వేషాన్ని పుట్టించేదా? ప్రేమను నింపేదా? అసూయను నింపుతున్నారా? ప్రేమను నింపుతున్నారా? ఏ ఉద్దేశాలతో ఈ విధమైన బోధ చేస్తున్నారు? ఈ బోధ ద్వారా నేను నా సహోదరులను ప్రేమించగలనా, లేక కొందరినే ప్రేమించి కొందరిని ద్వేషించే పరిస్థితిలోనికి కానీ వెళ్ళిపోతానా? నేను సత్యం కొరకు నిలబడతానా, లేక అసత్యాన్ని కూడా సపోర్ట్ చేసే పరిస్థితికి వెళ్ళిపోతానా? నేను దేవుడు చెప్పిన మాటల ప్రకారంగా జీవిస్తానా, లేక మనుషులు కల్పించిన పద్ధతులను కూడా ఆచరించే దుస్థితికి దిగజారిపోతానా, పర్లేదులే అనుకునే పరిస్థితికి వెళ్ళిపోతానా అనే ఎరుక మనందరికీ ఉండాలి. అర్థమవుతుందా? ఈ ఎరుక నిజంగా క్రైస్తవ సమాజంలో ఉండుంటే ప్రియులరా, క్రైస్తవ్యం ఈరోజు ఇలా కాదు, మరోలా ఉండేదండి. నిజంగా ఈరోజు క్రైస్తవుల మధ్యనే గొడవలు, క్రైస్తవుల మధ్యనే సిద్ధాంతపరమైన విభేదాలు. క్రైస్తవులంటేనే ఒకరంటే ఒకరికి పడదు, గ్రూపులు. మన దౌర్భాగ్యం ఏంటంటే ఇక్కడ కూడా చిన్న వెర్రుంది, ఇక్కడ ఉన్నోళ్ళు కూడా కొంతమంది వెర్రుళ్ళు ఉన్నారు. మీరు ఈ పిలకొన్నోళ్ళు కనిపెట్టాలంటే ఒకసారి ఫేస్బుక్లో చూడాలి, అక్కడ ఉంటే పోస్టులు. ఆడ అక్కడ చిన్న పిలకబెట్టు అనుకుంటాడు, నేను ప్రపంచానికి అదిపేస్తున్నాను అనుకుంటాడు, ఏడిసే వెళ్ళు, ఎవరు పట్టించుకోరు నిన్ను, నవ్వుకుంటారు. నువ్వేం ప్రపంచానికి అదిపేయట్లా, నవ్వుకుంటారు. మహా అయితే నీ ఫేస్బుక్ అకౌంట్లో ఎంతమంది ఉంటారు? ఇలాంటి వాళ్ళు ఉంటారండి, వీళ్ళకి అర్థం అవ్వదు, వీళ్ళకి అసలు ఇలాంటి కార్యక్రమం చేయగలరా అంటే చేయలేరు.
పోని దేవుని పిల్లలందరినీ ఒకే వేదిక మీద కూర్చోబెట్టి సద్భావనతో సహోదర ప్రేమను నింపగలరా అంటే అబ్బే అలాంటిది ఏమి ఉండదు. మరి ఏంది మీ బతుకుల్లో ఏం జరుగుతుందంటే కపటం, వేషం, నాటకం, ఎదురు పడితే నవ్వు ఇలా వస్తుంది, కానీ లోపలంతా ఇక్కడ మంట మండుతుంటుంది, ఇక్కడ మంట మండుతుంటుంది, ఇక్కడ మాత్రం హిహి అని వస్తావు. సైకాలజీ చదివినోడు నేను, నాకు అర్థమైపోద్ది నీ గురించి. సో ఇలాంటి కపటం అనేది ఎట్టి పరిస్థితుల్లో పనికిరాదు ప్రియులారా. ఒకసారి ఇంకా మనం బైబిల్ గ్రంథంలో చూస్తేనట ఇలాంటివి ఎన్నున్నాయి అనేది ఒకసారి మనం చూస్తే అపోస్తలుల కార్యాలు 15:24. అపోస్తలుల కార్యాలు 15:24 చూడండి ఏముంది అక్కడ. కొందరు మా యొద్ద నుండి వెళ్ళి తమ బోధ చేత మిమ్మును కలవరపరిచి మీ మనస్సులను చెరుపుచున్నారని వింటిమే అన్నాడండి. ఒకసారి చూడండి జాగ్రత్తగా. కొందరట బోధతో ఏం చేస్తున్నారట? కలవరానికి గురి చేస్తున్నారట. అంటే బోధతో కలవరానికి కూడా గురి చేయొచ్చా? చేయొచ్చా చేయకూడదా? మిమ్మల్ని అందరినీ కలవరపరిచి డైల్ మాల పడేసి పంపేయడానికి నాకు 10 నిమిషాలు టైం పట్టదు, కానీ ఎంత పాపమో తెలుసా అది? కలవరం గురి చేయడం అంటే ఏంటో చెప్తాను వినండి. చిన్నప్పుడు మా ఊళ్ళో అందంగా ముగ్గులు పెట్టుకునేవారు అందరూ, రంగవల్లులు పెయింట్లు కొనుక్కు తెచ్చుకుని అవి కలర్స్ కొనుక్కు తెచ్చుకుని ముగ్గులు వేసుకుని పాపం గంటలు కష్టపడితే మా వీధిలో కుర్రోళ్ళు ఏం చేశారంటే బకెట్తో నీళ్లు పట్టుకుని చెంబు పట్టుకుని వెళ్ళి పోసిపోయారు. సో అది ఎలా ఉంటుంది? పాపం పొద్దునకేదో అందంగా అలంకరించుకున్నది, 5 నిమిషాల్లో చెరిపేయచ్చు. అలంకరించడానికి ఎంత టైం పట్టింది? గంటలు పట్టింది. చెరిపేయడానికి ఎంత టైం పట్టింది? ఒక బకెట్, ఒక మగ్గు నీళ్లు. అలా కొడితే మొత్తం ముగ్గేమైపోయినట్టు నాశనం. కలవరపరిచే బోధ కూడా అలాంటిదే. అర్థమైందా? కట్టడానికి చాలా టైం పడుతుంది. కష్టపడి ఆదివారం కూడికల్లో లేకపోతే ప్రతి నెల జరుగుతున్నటువంటి సదస్సుల్లో ప్రేమగా కట్టి నిలబెట్టి అంతా చేసిన తర్వాత డొక్కు నీళ్ళు పెట్టుకుని ఒకడు వచ్చి టిక్ మునుగొట్టిపోతాడు. ఇంకేముంది అక్కడ? అయిపోయిందంతే. చూసారా? అందుకే ఈ నీళ్లు కొట్టేటప్పుడు మీకు వాటర్ ప్రూఫ్ ఉండాలి. అరే ఈ నీళ్లు కొడుతున్నాడు చూసుకోవాలని చెప్పి దగ్గర కూడా రానివ్వకుండా జాగ్రత్త పడాలి. అదే ముగ్గు దగ్గర మనం కూర్చొని అలా చూస్తున్నాం అనుకోండి, కొట్టరా చూద్దామంటే కొట్టలేడు. మీరు ముగ్గెట్టేసి బయటికి పోయిన తర్వాత కొట్టేస్తాడు. అందుకే అలర్ట్గా ఉండాలి. ఇక్కడ ఏంటంటే కొందరు బోధ చేత ఏం చేస్తున్నారట? కలవరపరుస్తున్నారు. బోధ విన్న తర్వాత మనకు కలవరం రాకూడదండి. బోధ విన్న తర్వాత మనలో బలం రావాలి. అన్నం తిన్నాక కడుపు అంతా గందరగోళంగా ఉందనుకోండి, అది సరైనది తిన్నావా లేదా తేడా తిన్నావా? అదనమాట విషయం. సరైనది తిన్నావు అనుకోండి ఎలా ఉంటాం? ఆరోగ్యంగా ఉంటాం. లేకపోతే బోధకుడా కుండలో విషం ఉన్నది అన్నట్టు ఉంటుంది. బోధకుడా కుండలో ఏదో ఉంది, విషం ఉంది. సరే బోధ విన్న తర్వాత మనం చాలా బలంగా బలపడాలి. మన బోధతో బలపడాలి. సహోదర ప్రేమలో వృద్ధి పొందాలి. దైవ మార్గంలో నడవటానికి వృద్ధి పొందే స్థితిలోనికి మనం వెళ్ళగలగాలి. అలా ఉండాలి బోధ. అర్థమవుతుందా? వచ్చాం, కూర్చున్నాం, మన సమయం అంతా వాళ్ళకు వదిలేసాం. బోధకుడికి చెవులు 2 ఇచ్చేసాం. ఎంత శ్రద్ధగా వింటున్నాం. ఇక్కడున్న చాలామంది మేనరిజమ్స్ పరిశీలన చేస్తుంటే వినేవాడెవడో విననివాడెవడో తెలిసిపోద్ది. ఒక్కడు చూడండి, ఇలా 2 చేతులు కట్టుకొని అలా కూర్చుంటాడు. వాడి చెవులకు ఒక్కటి కూడా వెళ్ళదు. ఆ మేనరిజమ్ని బట్టి చెప్పేయచ్చు. ఒకళ్ళు ప్రశాంతంగా 2 చేతులు ఇలా పెట్టుకొని లేకపోతే ఇలా పెట్టుకొని కూర్చొని శ్రద్ధాశక్తులతో వాక్యం వింటూ ఉంటారు. వాళ్ళు ఏ విధంగా వింటున్నారు అనే దాన్ని బట్టి మనకు అర్థమైపోద్ది వాడు స్వీకరిస్తున్నాడా లేకపోతే అని వదిలేస్తున్నాడని. ఆ కూర్చున్న విధానాన్ని బట్టి చెప్పేయచ్చు. వీళ్ళు నిజంగా వాక్యాన్ని సీరియస్గా శ్రద్ధాశక్తులతో వింటున్నారా లేకపోతే ఎప్పుడు పోదామని ఒకడేమో చెవిలో తిప్పుకుంటూ, ఒకడు ముక్కులో తిప్పుకుంటూ, ఒకడు పళ్ళు తిప్పుకుంటూ, ఒకడేమో ఇలా అనుకుంటూ అలా అనుకుంటూ ఉంటారు. చూశారు? ఇవన్నీ గాలి తీసేసిన బుడగల్లాంటివి, పనిచేయవయ్యి. కానీ శ్రద్ధాశక్తులతో భయభక్తులతో వినేవాళ్ళు ఉంటారు. వాళ్ళ సమయాన్ని బోధకుడికి వదిలేస్తున్నారు. మరి బోధకుడు ఏం చేయాలంటే వట్టి కొండతో వచ్చిన వాళ్ళలోనికి జీవజలాలు నింపి పంపాలి తప్ప కుళ్ళునీరు పోయకూడదు తప్పది. అర్థమవుతుందా? ఇప్పుడు మీరు అందరూ అక్కడికి వెళ్తున్నారు, వాటర్ పోస్తున్నారు, గ్లాస్ పట్టుకుని వెళ్తారు కొంచెం వాటర్ పోయండి అని. గ్లాసులో వాటర్ పోయాలి.
అంతేగాని మురుగునీరు తెచ్చి పోసేస్తే, తెలియకుండా తాగేస్తే అదంత తప్పది? తప్పేనా? రైట్. కాబట్టట బోధతో కలవరానికి కూడా గురి చేయొచ్చట. అదే ఉంది అక్కడ బైబిల్లో చూడండి, కలవరపరిచి మీ మనసుల్ని చెరిపేస్తున్నారట. అంటే మనసును చెరిపేసే శక్తి దేనికుంది? బోధకుంది. జాగ్రత్త. అసలు దేవుడు మనసుని కట్టమనిచ్చాడా చెరపమనిచ్చాడా? బోధని కట్టమనిచ్చాడు. చెరుపుతున్నారు అంటే అది ఖచ్చితంగా సాతాను ఇన్వాల్వ్మెంట్ ఉన్నటువంటి బోధ. గుర్తుపెట్టుకోండి ప్రియులారా, మనం దేవుని పిల్లలం, దేవుని పక్షాన నిలబడి పోరాడుతున్న పిల్లలుగానే ఎప్పటికీ ఉండాలి. దేవుని పక్షాన నిలబడి పోరాడాలి. సో కాబట్టి ఇది దైవ సంబంధమైన బోధ అయితే ఖచ్చితంగా మనసును బలోపేతం చేయాలి. అర్థమవుతుందా? ఎవరి మనసును కలవరానికి గురి చేయకూడదు. ఇక రెండో సందర్భాన్ని కూడా మనం చూస్తే, ఈ రోమీలకు రాసిన పత్రిక 16వ అధ్యాయము, రోమీలకు రాసిన పత్రిక 16వ అధ్యాయము 17వచనం, సహోదరులారా మీరు నేర్చుకొనిన బోధ, మనం నేర్చుకున్న బోధ, ఆ బోధకు వ్యతిరేకముగా భేదములు కలిగించే బోధ. చూడండి ఎన్ని ఉన్నాయో చూడండి. దేవుడి దగ్గర ఒకటే ఉంది సత్య సంబంధమైన బోధ. దేవుడి దగ్గర ఎన్ని బోధలు ఉన్నాయి? ఒకటే బోధ, సత్య సంబంధమైన బోధ, యథార్థమైన బోధ, ఆశ్చర్యపరిచే బోధ, ఆలోచింపజేసే బోధ, మనల్ని నిలబెట్టే బోధ. కానీ వీడి దగ్గర ఉన్నాయి, దుష్టుడి దగ్గర, భేదములు కలిగించు బోధట. మీరు నేర్చుకున్న బోధకు వ్యతిరేకముగా భేదములు కలిగించేటువంటి బోధ. రెండోది, ఆటంకములు కలుగజేయు వారిని కనిపెట్టి ఉండండని మిమ్మల్ని బతి మాలు కొనుచున్నాము. ఏముంది చెప్పండి ఇక్కడ? మిమ్మల్ని ఎందుకు బతిమాలుతున్నాడట? మిమ్మల్ని అందరినీ ఏమని బతిమాలుతున్నాడట? కనిపెట్టండి రా బాబు అని బతిమాలుతున్నాడట. ఎందుకు కనిపెట్టాలట? అది తినకూడదైతే తినేసావనుకో ఏమైపోద్ది? ఎలా ఉంటుంది? కాగి దొండకాయలు కూర వండేసామనుకోండి, ఇక్కడ ఎక్కువ దొరుకుతాయి తోటల్లో, మంచివేవి, దురద గుండెకు ఉంటుంది పక్కన, పచ్చడి చేసేస్తే ఒంటి మీద అయితే గోక్కొచ్చి పేగుళ్ళు ఏం గోక్కుంటాం, అంతే కదా. దురద గుండెకు తెలిసి అందరికీ, బైబిల్లో అయితే దూలగుండి అని ఉంటుంది, బైబిల్లో అలాగే ఉంటుంది, దూలగుండి అని ఉంటుంది. దాని పేరు అదే, మరి బూత్ అనుకునేరు, బైబిల్లో ఉంది అలా. దురదగొండి అని కూడా అంటారు వాడుక భాషలో. అది కానీ టచ్ అయిందనుకోండి చేతికి ఏమొస్తుంది? విపరీతమైన దురద, దద్దుర్లు వచ్చేసి మంట మంట కింద ఉంటుంది. అది మరి మీ ఇక్కడ అనేక ప్రాంతాల వారు, అనేక ప్రాంతముల నుండి వచ్చిన వారు ఉన్నారు కనుక మీరు ఏ ప్రాంతాల్లో ఏ పిలుస్తారో నాకు తెలీదు. మా ఏరియాలో ఆ మొక్కను ఏమంటారో చెప్పా, బైబిల్లో ఆ మొక్క పేరు ఎలా ఉందో చెప్పా. మీ వాడుక భాషలు మీ ఇష్టం, కానీ అది ఏ భాషలో ఏమని పిలిచినా దురద మాత్రం కామనం, దద్దుర్లు కామను. అది కానీ పచ్చడి చేసి పెట్టేసామనుకోండి, తిన్నారనుకోండి చచ్చూరుకుంటారు. ఇంకా లోపలంతా గందరగోళం, అంత చిందర వందర గందరగోళమే లోపల. కాబట్టి అది కరెక్ట్ కాదు. అలాగేనట ఇక్కడ చూడండి, మీరు నేర్చుకున్న బోధకు వ్యతిరేకముగా 1 భేదాలు కలిగించే బోధ, 2 ఆటంకాలు కలిగించే బోధ. వాళ్ళని ఏం చేయాలట? కనిపెట్టండి అన్నాడు. మిమ్మల్ని బతిమాలుకుంటున్నాడు, కనిపెట్టండి అని మేము బతిమాలుకుంటున్నాను మిమ్మల్ని అంటున్నాడు. నెక్స్ట్, వెంటనే వారిలో నుండి ఏం చేయాలట? తొలగిపోవాలట. ఈ మధ్య చూడండి ఎన్ని విపరీతమైన బోధలండి. పరలోకపు తల్లి అని ఒకడు వస్తున్నాడు. మనకు తల్లి ఉందంట, దేవుడికి పిల్ల ఉందంట. ఏంటో మరి ఈ దరిద్రాలు? ఒకడేమో నీ బాప్తీసం తప్పు అంటాడు, ఒకడేమో ఇది ఇలా కాదంటాడు, ఒకడేమో అలా కాదంటాడు, ఒకడు ఇంకోటి అంటాడు, ఒకడు అబ్బెబ్బెబ్బే ఇదే రైట్ అంటాడు, ఒకడు ఇదే రైట్ అంటాడు, ఒకడేమో ఇగో ఈ పేరు ఎలా కనకూడదు ఇంకోలా కనాలి, అమ్మమ్మ అమ్మమ్మ అనాలి అంటాడు. సో ఇలా ఒకడు ఒకటి కాదు, ఒకటి కాదు, రెండు కాదు, వీళ్ళు ఇష్టం. ఇంకా ఎవడ పడితే ఆడికి స్టీరింగ్ ఇచ్చేసామనుకోండి, ఏ ఇక్కడ ఇలా తిప్పుతుంటాడు, ఏ నేను ఇలా తిప్పుతాను ఇలా తిప్పుతుంటాడు, లేదా ఎలా తిప్పాయని ఎలా తిప్పుతుంటాడు, ఇంకా అలా తిప్పి ఎలా తిప్పి వెనకాల ఉండాలని చంపేస్తారన్నమాట. సో అర్జెంటుగా బస్ దిగేయండి అని ఉంది బైబిల్లో. మీరేమంటారు? లేదండి ఇంక ఈ జీవితానికి ఇంతండి, ఎక్కడో చోట యాక్సిడెంట్ అయ్యి చస్తే కానండి దిగనండి.
నేను ఇందులోనే అప్పడం అయిపోతానండి అనుకునేవాళ్ళు కొందరు. మీరు ఆలోచించండి ఒకసారి. కానీ దేవుడు ఏం చెప్తున్నాడంటే, అరే నాయన జాగ్రత్త, మిమ్మల్ని కలవరపరిచేవాళ్ళు వస్తున్నారు. మార్మన్ బోధ ఈ మధ్యకాలంలో ఈ స్వామీజీ వేషాలు ధరించి కొందరు, మనం యూదులమే, మనం ఇస్రాయేలీలమే, మనం ఇంకా ఆ పండుగలు చేయాలి, ఈ పండుగలు చేయాలి, మనం బలులు ఇవ్వాలి, రక్తం చిందించాలి, ఎన్ని బోధలో బైబిల్లో ఏ ఉండవవి. కానీ ఎవరికి తోచిన బోధ వాళ్ళు చేసేస్తుంటారు. సుజాగ్రత్త సుమి, ఇంత చక్కగా పెంచుకున్న పిల్లల్ని పంపిస్తున్నాం బయటికి. ఎందుకంటే ప్రత్యక్షంగా నాతో ఉండేవాళ్ళు వేరు, దూర ప్రాంతాల్లో కూడా ఐఫర్ గడ్డ పిల్లలు చాలామంది ఉన్నారు, లైవ్ ద్వారా వీక్షిస్తూ ఉంటారు. కానీ కొంతమంది వాళ్ళ చుట్టూ ఉంటూ ఉంటారు. అందరినీ అన్ని సందర్భాల్లో దగ్గరుండి కాపాడడం సాధ్యం కాదు, కాకపోవచ్చు. కాబట్టే ఒక మెసేజ్ ద్వారా మీ అందరికీ హెచ్చరిక చేయాలని నేను నిశ్చయించుకున్నాను. అందుకే ఈరోజు చివరి రోజు కాబట్టి ఈ ప్రసంగాన్ని మీకు ఈ విధంగా అందిస్తున్నాను. కాబట్టి వారిలో నుండి ఏమవ్వాలట? తొలగిపోండి, జాగ్రత్త, తొలగిపోండి. ఒకడు అంటాడు బాప్తిసం అవసరం లేదు అంటాడు. మనల్ని ఒప్పించేస్తారు, గుర్తుపెట్టుకోండి, ఒప్పించేస్తారు, ఏదో విధంగా ఒప్పించేస్తారు. ఎవరిని ఒప్పించేస్తారు? ఎవరికైతే ఏమీ తెలీదో వాళ్ళనే ఒప్పించేస్తారు. ఎవరైతే గాలికి చెదరగొట్టబడి పొట్టులా ఉన్నారో వాళ్ళనే ఒప్పించేస్తారు. ఎవరు బలంగా నిలబడ్డారో, బలంగా నిలబడిన వాళ్ళని ఒప్పించలేరు. కానీ గాలికి చెదరగొట్టబడి పొట్టులా ఉంటే మాత్రం మెల్లిగా ఏం చేస్తారు? ఒప్పించి లాక్కెళ్ళిపోతారు. కాబట్టి జాగ్రత్త. ఆ కింద ఇంకో మాట చెప్తున్నాడు, అట్టివారు మన ప్రభు అయిన క్రీస్తుకు కాక తమ కడుపుకే దాసులు. వారు ఇంపైన మాటల వలనను, ఇచ్చకాల వలనను, నిష్కపటుల మనస్సులను మోసపుచ్చుదురు అన్నాడండి. మనం ఎప్పుడైనా చదువుతూ ఉండే ఇలాంటివి మనకు పెద్ద మనం ఇలాంటి పట్టం మనకి, నా గిన్నె నిండి పొర్లుచున్నది, నీ ఆశీర్వాదములు నా తల మీదకి వచ్చుచున్నవి, దేవుడు నన్ను దీవించును, నన్ను ఆశీర్వదించును, ఇవి తప్ప మనకి ఇవేమో గుర్తుండవు, ఇవేమో చదవం. వాళ్ళు ఎలాంటి వాళ్ళో నీ తండ్రి నీకు ముందుగానే ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాడు. వాళ్ళని ఎలా గుర్తుపట్టాలో నీ తండ్రి నీకు ముందుగా చెబుతున్నాడు. అర్థమవుతుందా? ఎలా వస్తారట వాళ్ళు? ఇంపైన మాటల వల్ల, ఇచ్చకముల వల్ల, నిష్కపటుల మనస్సులను ఏం చేస్తారట? మోసపుచ్చుతారట. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి, జాగ్రత్తగా ఉండాలి. ఇది సత్యమే కదా, ఇది సత్యమే కదా, ఇతను సత్య సంబంధం కదా, ఇతను సత్య సంబంధం కదా, అఫ్కోర్స్. కానీ ఎప్పుడు ఎవరిని ఎలా సాతాను వాడేస్తాడో మనకు తెలియదు. కాబట్టి ఎవరి విషయంలోనూ అజాగ్రత్త కూడదు. అందుకే పౌలు శీల లాంటి మహామహాబోధకులు బోధిస్తుంటేనే బెరయలో ఉన్నవారు ఏం చేశారట? అవి అలా ఉన్నవా లేవా, ఇతను చెప్తున్నది కరెక్టా కాదా, ఇతను చెప్తున్నది కరెక్టేనే కదా. దీనివల్ల మనకు ఏ బోధ విన్నా సరే ప్రియులారా, మీరు ఈ బోధ వల్ల నాకు ఏదైనా ప్రయోజనం చేకూరుతుందా అని మొదటి ప్రశ్న వేసుకోవాలి. మొదటి ప్రశ్న ఏంటి? బోధ విన్న తర్వాత ఈ బోధ వల్ల నా ఆత్మీయ జీవితానికి ఏదైనా ప్రయోజనం ఉందా అన్నది మొదటి ప్రశ్న ప్రతి ఒక్కడికి రావాలి. అలా ప్రశ్న వేసుకున్న తర్వాత మీ అంతరాత్మ, మీలో ఉన్న ఆత్మ మీకు సమాధానం ఇస్తుంది. ఏమని అంటే పరిశుద్ధాత్మ సమాధానం, ఎస్, ఈ బోధ వినడం ద్వారా నీ ఆత్మీయ జీవితానికి మేలే, నీకు జాగ్రత్త చెబుతున్నారు, ఈ బోధ ద్వారా నీ ఆత్మీయ జీవితం బాగుపడుతుంది, నువ్వు పాపాన్ని విడిచిపెడతావు. ఈ బోధ వినడం ద్వారా నీకు సహోదరుల మీద ద్వేషం పుడుతుంది అనుకోండి, ఆ బోధ కపటముతో కూడినది, అది సరి అయిన బోధ కాదన్నమాట, పక్కన పెట్టాలి. సో పరీక్షించాలి. అంగిలి ఆహారమును రుచి చూచున్నట్లు చెవి మాటలను పరీక్షింపదా అన్నాడు. అన్నాడా? అంగిలి ఆహారం ఏం చేస్తుందట? రుచి చూస్తుంది. ఇప్పుడు ఉప్పు సరిపోయిందో లేదో వంట చేసే స్త్రీలందరికీ తెలిసి ఏం చేస్తారు? కొంచెం తీస్తారు, ఇక్కడెక్కడో వేసుకుంటారు, ఇక్కడెక్కడో వేసుకుని అలా అంటారు, ఎలా ఉంది ఉప్పు, బాగుంది. ఏ కూర ఉన్నా ముందు ఇళ్ళే టెస్ట్ చేయాలి. సీఎం గారికి పెట్టేది ఇప్పుడు పిఏ టెస్ట్ చేసినట్టు. ఏ కూర ఉన్నా సరే ఉప్పు సరిపోయిందా లేదా, కారం ఎలా ఉంది, ఏం ఎలా ఉంది, బాగుందా లేదా టెస్ట్ చేసిన తర్వాతే మిగిలిన వాళ్ళు కొట్టిస్తారు. అర్థమైందా? ఎలా ఎందుకు టెస్ట్ చేయగలుగుతున్నారంటే నాలుగు బాగుంది కాబట్టి. నాలుగు చచ్చిపడిపోయింది అనుకోండి,
ఓ 10 నిమ్మకాయలు తినండి ఒకేసారి కూర్చొని ఒలుచుకొని మన్నాడు. ఇంకా ఆ రోజు సాయంత్రం ఉప్పు పప్పు ఏమీ తెలియదు, ఇంకా పళ్ళు మొత్తం పులిసిపోయి నాలుకంతా చచ్చిపోయి ఇంకా చంద్రవందరగా ఉంటుంది నీ పరిస్థితి కదా. సో అంగిలి ఆహారాన్ని ఏం చేస్తుంది? రుచి చూస్తుంది. అదేవిధంగా చెవి మాటలను ఏం చేస్తుంది? పరీక్షించాలి. గత 5 రోజులుగా నేను మీతో మాట్లాడుతున్నాను, చాలా సమయం తీసుకుని మాట్లాడుతున్నాను. పరీక్షిస్తున్నాయి మరి మీ చెవులు నా మాటల్ని? ఇతను మమ్మల్ని ఆత్మీయంగా నిలబెడుతున్నాడా లేకపోతే ఏమైనా తప్పుదారి పట్టిస్తున్నాడు? ఇతని మీద ప్రేమించుకుని ఇలాగ ఏమైనా చేస్తున్నాడా? దేవుని మీద దేవుని వైపు తిప్పి ఇలాగ ఏమైనా చేస్తున్నాడు అనేది మీరు ఆలోచించాలి. అప్పుడు వెంటనే కొంతమంది బుద్ధిహీనమైన మాటలు, సేవకుడు ఎందుకు పనికిరాడు, సేవకుడిని పట్టించుకోకుండా, సేవకుడిని పట్టించుకోద్దా, ఎందుకు పనికిరాదా, జోడాలు డాక్టర్లు చేసిన జోడాలు సమ్మె చేసినట్టు సేవకులు కూడా పక్క పోయి కూర్చుంటే ఏం చేస్తావు? అసలు సేవకుని ప్రేమించొద్దని ఎవడు చెప్పాడు? పనికి మనలోడు అసలు ఆడు పనికి మనలోడు మరి అంతే కదా. సేవకుడంటే మీ ఆత్మలకు ఆహారాన్ని అందించేవాడిని ప్రేమించొద్దని చెప్తావా? తప్పు కదా. అది విశ్వాసిని ప్రేమించాలి, సేవకుణ్ణి ప్రేమించాలి. విశ్వాసిని ఆదరించాలి, సేవకుణ్ణి గౌరవించాలి. ఏమంటాడు అనుకుంటున్నారు? మీ కొరకు కష్టపడేవారు ఎవరైతే మీ కొరకు శ్రమ పడుతున్నారో, ఎవరైతే మీ కొరకు కష్టపడుతున్నారో వారిని మన్నన చేసి ఉందా? వారి మాట విని వారికి లోబడి వారిని ప్రేమించండి అని ఉంది కదా. మళ్ళీ ఎవడో లేచి ఏ సేవకులు అంటే ఏముందండి, ఆఫ్టర్ ఆల్ గాళ్ళు ఎందుకు పనిచేయరు అంటే, ఈడో సేవకుడు అండి అలా చెప్పాడు అనుకోండి, ఎలా ఉంటుంది అది? అంటే ఎందుకు ఆ బోధ? ఏం ఉపయోగం నీకు దానివల్ల? ఈ పిచ్చి మాట్లాడడం వల్ల ఏమైనా ప్రయోజనం ఉందా? లేదు. ఇది సహోదరుల మధ్య ప్రేమను నింపుతుందా లేకపోతే ద్వేషాన్ని నింపుతుందా? ద్వేషాన్ని నింపుతుంది. సహోదరులను ఐక్యపరచాలి. ఎందుకు ఇంత బలంగా చెప్తున్నాను తెలుసా? సహోదరుల మీద ద్వేషానిగా నింపుకున్నాం అనుకోండి నిత్య జీవితాన్ని కోల్పోతాం. తన సహోదరుని ద్వేషించువాడు ఎప్పటికీ చీకట్లోనే ఉన్నాడు, వాడు నరహంతకుడు, వాడు నిత్య జీవితానికి వారసుడు కాడు. ఆ బోధ మన హృదయాలకు ఎప్పుడు రాకూడదు. సేవకులు గుర్తుపెట్టుకోండి, విశ్వాసులు గుర్తుపెట్టుకోండి, ఎవరి మీద ద్వేషాన్ని నింపే బోధ అది మన సహోదరుల మీద ద్వేషాన్ని నింపే బోధ చేయొద్దు. ఒకవేళ సహోదరుడు తప్పు మార్గంలోకి వెళితే ప్రేమగా చెప్పు, సరిదిద్దు, వాక్యాలను తిరిగి తీసుకుని వచ్చే ప్రయత్నం చేయి. వినకపోతే ప్రభుకు అప్పగించేయి, వదిలేయి, అంతే. వినకపోతే వదిలేయి, ప్రభుకు అప్పగించేయి. నిజంగా అతను వాక్యానికి వ్యతిరేకంగా ఒక దేమలాగా లోకం వైపుకు వెళ్ళిపోతే గమనించండి ప్రియులారా, ప్రతి ఒక్కరు శ్రద్ధగా గమనించండి, బైబిల్లో ఏం రాయబడ్డాయో గమనించండి. సాతాను చాలా విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాడు. మన చెవులు ప్రతిదాన్ని ఏం చేయాలి? పరీక్షించాలి. తర్వాత మాట చూడండి ఎంత ఎంత బాగుంటుందో. వారు ఇంపైన మాటల వలనను, ఇచ్చకముల వలనను నిష్కపటులు అంటే ఎవరు వీళ్ళు? ఎలాంటి కపటము లేని మంచి విశ్వాసులు వస్తారండి. పాపం వాళ్ళకి ఏ కపటం ఉండదు. వాళ్ళు ఎంత మంచిగా ప్రేమిస్తూ ఉంటారో, ఎంత మంచిగా వాక్యాన్ని బట్టి ఆనందిస్తూ ఉంటారో, అతిశయిస్తూ ఉంటారో, సంతోషిస్తూ ఉంటారో, చక్కగా సేవ జరిగిస్తూ ఆనందంగా ఉన్న టైంలో వచ్చి చిన్న విషపు చుక్క, నిష్కపటుల మనసులో ఏంటది చిన్న విషపు చుక్క పడింది అనుకోండి, ఇంకా అక్కడి నుంచి మనం ఏ కళ్ళు చూడు పెట్టుకుంటే అవతలడు ఆరంగులోనే కనబడతాడు. మరి ఇప్పుడు నేను నల్లద్దాలు పెట్టుకున్నాను అనుకోండి, మీరందరూ నాకు ఎలా కనబడతారు? నల్లకి కనబడతారు. పచ్చ అద్దాలు పెట్టేసుకుంటే పచ్చగా కనబడతారు. నీలం అద్దాలు పెట్టుకుంటే నీలం కనబడతారు. నువ్వు ఎవరి మీద ఏ అభిప్రాయాన్ని ఏర్పరిచేసేసుకుంటే వాళ్ళకి ఇక్కడ నుంచి అలాగే కనబడుతుంటే ఎంత విచిత్రం అంటేనండి. నా కాలేజ్ టైంలో జరిగిన సంఘటన చెప్తా. మేము కాలేజీకి వెళ్ళే టైంలో ఒక పనికిమాలినుడు, మా బ్యాచ్లో ఒకడు ఉండేవాడు పనికిమాలినుడు. వాడు ఏమనేవాడు అంటే ఒక అమ్మాయిని చూపించి, చాలా అందంగా పద్ధతిగా ఉంటుంది అమ్మాయి, ఈ అమ్మాయి చాలా తేడా క్యాండిడేటు, ఇద్దరు ముగ్గురుతో లేచిపోయి ఇచ్చేసింది, అలాంటిది ఇలాంటిది 10th క్లాస్లోనే ఒకని తీసిపోయింది, అది ఇదని ఇది అదని అందరికి చెప్పేవాడు. ఇంకా అందరూ అమ్మాయిని అలాగే చూసేవారు. ఓ నిజంగానే తేడా అనమాట, నిజంగానే ఎవరితోనే లేచిపోయింది అనమాట. కథలు ఈడేమో పావలా కథ చెప్తే, ఈడు 10 రూపాయి కథ చెప్పేవాడు. ఆడు 10 రూపాయి కథ విని 30 రూపాయల కథ చెప్పేవాడు. ఆడు 30 రూపాయల కథ విని 5 రూపాయల కథ చెప్పేవాడు. ఆ కథ ఇప్పుడు 8 రూపాయల దాకా వెళ్ళిపోయిందో తెలియదు, కానీ అమ్మాయికి తెలియకుండా కథలు విస్తరించేసాయి. కానీ విచిత్రం ఏంటో తెలుసా, ఆ అమ్మాయి కడు బీద, ఆ అమ్మాయి మూగదే, మాటలు రావు. అమ్మాయి మూగదండి, మాటలు రావు. అనతి కాలంలోనే అందరికీ విషయం తెలిసిపోయింది. చాలా తక్కువ టైంలో వాడు ఎంత వేగంగా వార్త పుట్టించాడో అంతే వేగంగా అమ్మాయి మూగదని, ఒక చెవి కూడా సరిగ్గా వినబడదని, వాళ్ళు చాలా బీదలని, అయినప్పటికీ వాళ్ళ అమ్మగారు అమ్మాయిని కష్టపడి చదివిస్తున్నారని,
ఈ విషయాలన్నీ తెలిసిన తర్వాత ముందు ఆడి డెప్ప మొగ్గ కొట్టేసింది నేనే. ఫస్ట్ నాది పడిపోయింది. ఇది నిజం. సో ఇలాంటి వాళ్ళు ఉంటారు, అసలు కపటం లేని వాళ్ళ హృదయాల్లో కపటాన్ని నింపుతుంటారు. వాడి వాళ్ళూరే పోనీ అమ్మాయిది వాళ్ళూరే. వాడికి ఏమైందో, ఆడికి వాడి స్వార్థపూరిత ప్రయోజనాలు ఏమి నెరవేర్చలేదో అనీచుడు ఏం చేశాడంటే ఒక అబద్ధ వార్త పుట్టించేస్తాడు, అందరు నమ్మేస్తారు. ఆ రోజుల్లో మేము కాలేజ్ చదువుకునే టైంలో ఫేస్బుక్ లేదు, లేకపోతే అందులో పెడతాం పట్టుకెళ్ళి. సో అలా ఉంటాయండి కొంతమంది. కాబట్టి నిష్కపటుల మనస్సులు ఈ కపటమైన బోధ ఏం చేస్తుందట, చెరిపేస్తుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి ప్రియులారా. అంగిలి ఆహారమును పరీక్షించినట్లు చెవి మాటలను ఏం చేయాలి, పరీక్షించాలి. ఎప్పటికప్పుడు ఆ పరీక్ష కలిగి ఉండాలి. నేను దేవుని సంబంధిని అయితే అలాగే బతకాలి, నువ్వు దేవుని సంబంధం అయితే అలాగే బతకాలి. ఏ విషయమైనా సరే అసూయకి, ద్వేషానికి, కపటానికి, కలహానికి, క్రూరత్వానికి, నీచమైన ఆలోచన విధానానికి మనం మన హృదయంలో స్థానాన్ని కల్పించకూడదు. అభద్రతాభావానికి గురయ్యి ఏదో ఎవరో ఏదో అనుకుంటారేమో అనే ఒక దౌర్భాగ్యపు భావానికి గురయ్యి దేన్ని పడితే దాన్ని అంగీకరించే ప్రయత్నం చేయకూడదు. గుండెల నిండా ధైర్యం నింపుకుని దేవుని వైపు చూస్తూ ముందుకు కదిలితే నీ ముందు నిలబడి అసత్యాన్ని బోధించేవాడు ఎవ్వడూ ఉండడు. అసలు మనం దేనికి భయపడాలి, ఎవడు మనల్ని పోషిస్తున్నాడు? నేను ఇప్పుడదే అనుకుంటా, ఉదయం లేస్తే రాత్రి పడుకునేంతవరకు నా మైండ్లో ఏముంటుందో తెలుసా, నన్ను ఎవడైనా పోషిస్తున్నాడా, నాకు ఎవడైనా అప్పిచ్చాడా, నేను ఎవడైనా నేను ఎవరికిందైనా బతుకుతున్నానా, నేను ఎవడ కాళ్ళైనా అడుగుతున్నానా. చిన్నప్పటి నుంచి అంతే కాలంటే మా అమ్మ నాన్నని మా అన్నయ్య నాన్న చెప్తారు, అడగని చెప్తారు. నేను చిన్నప్పటి నుంచి అంతే ఇంతే. నేనెవరికి లోబడాలి, నేనెవరికి సలాం కొట్టాలి, నేనెవరికి కాళ్ళ కింద బతకాలి, నిదానమే ప్రధానము, అంతే. నా ఆత్మవిశ్వాసాన్ని చంపుకుని నేనెందుకు బతకాలి? నా ప్రభు ఏదైతే నాకు నేర్పిస్తున్నారో దాన్ని అనుసరించి మనం ఎల్లప్పుడూ జీవించాలి. నీ మీద నీకంటూ ఒక స్థిరమైన విశ్వాసం ఉండాలి. అర్థమవుతుందా? ఆత్మీయంగా నువ్వు చాలా బలంగా ఉండాలి. దేనికి రాజీ పడే మనస్తత్వం ఉండకూడదు. ఏదైనా నో చెప్పాల్సి వచ్చినప్పుడు ధైర్యంగా చెప్తాను నో అని. అవతలుడు ఏమనుకుంటాడో, ఐ డోంట్ కేర్. నో చెప్పాల్సి వచ్చిందా, ధైర్యంగా నో చెప్తాను. ఎస్ చెప్పాల్సి వచ్చిందా, ధైర్యంగా ఎస్ అని చెప్తాం. నీ ఆత్మవిశ్వాసాన్ని చంపుకుని ఎప్పుడు బతకు. అభద్రతాపావంతో ఉండకు. ప్రతిదాన్ని పరీక్షిస్తూ దేవుడు ఏం చెప్తున్నాడు అర్థం చేసుకుంటూ ముందుకెళ్ళాలి, లేకపోతే దెబ్బైపోతాం ప్రియులారా. తర్వాత కొన్ని విషయాలు మీకు చెప్తాను తొందరగా చూడండి జాగ్రత్తగా. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 17వ వచనం, మేము దేవుని వాక్యమును కలిపి చెరిపెడు అనేకుల వలె ఉండక అన్నాడు. ఏ కాలంలో వ్రాయబడింది ఈ మాట? దాదాపు ప్రారంభ శతాబ్దంలోనే. వ్రాస్తున్నది ఎవరు? పౌలు గారు. ఆ కాలంలోనే ఎవరున్నారట? దేవుని వాక్యాన్ని ఏం చేస్తున్నారట? కలుపుతున్నారట, చెరిపేస్తున్నారట, మళ్ళీ కలిపేస్తున్నారట, మళ్ళీ చెరిపేస్తున్నారట, కలిపి చెరుపుతున్నారట. చూడండి ప్రియులరా, ఆహారం కలుషితమైతే ఎంత ప్రమాదమో, బోధ కలుషితమైన అంతే. అందుకే కలిపి చెరిపెడు. ఎంతమంది ఉన్నారట ఆ రోజుల్లో? అనేకులు ఆ రోజుల్లోనే ఉంటే మరి ఈ రోజు పరిస్థితి ఏంటి? సాతాను వాడుకోడా ఎవరిని? సాతాను వాడుకోడా? ఎందుకు వాడుకోడు? జాగ్రత్త కలిగి మనమే ఉండాలి. ఈ మధ్య సోషల్ మీడియా వచ్చిన తర్వాత ఆ మీడియాలో ఎవడే చెప్పినా నమ్మేస్తున్నారు. మొన్న ఒక విశ్వాసి మాట్లాడుతూ అంటాడు, అన్నయ్య యేసుప్రభు నిజంగా పుట్టాడని ఏమైనా రుజువులు ఉన్నాయా అన్నయ్య అని అడుగుతున్నాడు ఒకడు. చిని బతుకు జడా అన్నాను ఇంకా. ఏం చదువుతున్నారు? దౌర్భాగ్యుడా. ఆల్రెడీ నీ విశ్వాసం గాల్లో కలిసిపోయింది అప్పుడే. అంటే ఏం లేదని, అది అబద్ధం అంటున్నారు అన్నయ్య, బైబిల్ అబద్ధం అంటున్నారు, ఏం అర్థం కావట్లేదు అని. ఏం అర్థం కావట్లేదు నీకు? ఎన్ని సంవత్సరాల నుంచి ఉన్నావు వాక్యంలో? వాడెవడో పిచ్చి మాట మాట్లాడితే ఆ పిచ్చి మాటకి అసలు నీకేమైనా అర్థం అవుతుందా? ఎన్ని ప్రసంగాలు, ఎన్ని ఆధారాలు గొంతు చించుకొని చెప్తా ఏమైనా తెలుసా? బైబిల్కు ఉన్నన్ని చారిత్రక భౌగోళిక ఆధారాలు ప్రపంచంలో మరి ఏ ఇతర గ్రంథానికి లేవు. రొమ్మిరుచుకుని సమాజంలో సవాల్ చేసి చెప్తా. ఎక్కడైనా సరే ఇలాగే మాట్లాడతా, మా ఊళ్ళో అయినా సరే, మా బంధువుల మధ్యలో అయినా సరే, నా స్నేహితుల మధ్యలో అయినా సరే, ఎలాంటి ప్రాంతాలైనా సరే,
ఇలాగే మాట్లాడతా. బైబిల్కి ఉన్నన్ని గొప్ప ఆధారాలు మరెక్కడ దేనికి లేవు. ఇన్ని ఆధారాలు చూపిస్తుంటే నువ్వు వచ్చి అని యేసుక్రీస్తు నిజంగా పుట్టాడంట అంటే ఏదో వేసేసారు లోపల కలిపేసి చెరిపేసి మిక్స్ చేసేసరికి లోపల దాన్ని తినేశాడు. అంతే కదా, తినదాన్ని బట్టే ఉంటుంది. ఇప్పుడు మీకు నిజంగా దురద గుండాకి ఎట్టేసామనుకోండి, మధ్యాహ్నం నుంచి మీరు ఇక్కడ ఉంటారేంటి, ఆ తొప్పల పడి దొలుతుంటారు వెళ్ళి. ఏ ఇక్కడ వరకు ఇందా కుర్చీలో కూర్చో బాగానే ఉండేవాడు కదా, ఏందా తొప్పలో దొలుతున్నాడు ఏంద్రా బాబు అంటే అది తిన్నది అలా చేస్తుంది నేను తీసుకెళ్ళింది, మరి ఏం చేస్తాం, తిన్నది అలా చేస్తుంది నేను, అలాగే నువ్వు విన్నది నిన్ను అలా చేస్తుంది. అది ఏది పడితే అది లోపలికి రానిచ్చేయకూడదు, అది కరెక్టా కాదా ఒక తేడా అయితే టిక్ మనకి కత్తిరించాలి, లోపలికి వెళ్ళేదని టిక్ మనకి కత్తిరించాలి, కత్తిరించాము తీసేద్దాం చాలా లోపలికి వేస్తాం అనుకోవాలి, అవేర్నెస్ ఉండాలి. అందుకే చూడండి, కలిపి చెరిపిడు అనేకుల వలె ఉండక నిష్కాపట్యము గల వారమును దేవుని వలన నియమింపబడిన వారమునయుండి క్రీస్తునందు దేవుని ఎదుట బోధించుచున్నాము. గుర్తుపెట్టుకోండి, ప్రతి సేవకుడు ప్రతి విశ్వాసి విశ్వాసులైన బోధకులు కాబోతున్న విశ్వాసులు ప్రియ తమ్ముళ్ళు చెల్లెళ్ళు ఆల్రెడీ బోధకులుగా ఉన్న ప్రియ సహోదరులు మనము ఎవరి ఎదుట బోధించుచున్నాము, క్రీస్తునందు దేవుని ఎదుట. నీ పర్ఫార్మెన్స్ అంతా చూడండి, అప్పుడప్పుడు పాటల పోటీలు జరుగుతుంటాయి, పక్కన ఎవరుంటారు, జడ్జులు ఉంటారు, మనం ఎవరి ముందు పాట పాడుతున్నాం, జడ్జి ముందు, ఎక్కడ తప్పు దొరుకుద్దా అని చూస్తుంటారు బాలసుబ్రహ్మణ్యం గారిలాగా. వాడేమో పాడుతా తీయగా అని మొదలు పెట్టేసరికి ఈయన తప్పులు వెతుకుతా ఒప్పగా చప్పగా అంటాడు. సో ఆ తప్పులన్నీ వెతికేయాలి ముందు పెట్టి, ఇదిగో నువ్వు ఇక్కడేమో ఇలా అన్నావు, నువ్వు ఇక్కడేమో అలా అన్నావు, నువ్వు అక్కడ మమ అన్నావు, నువ్వేమో యమ అన్నావు అనేసరికి పాప మళ్ళీ నీరు గారిపోతారు. కొంతమంది ఏమో పొగుడుతారు, కొంతమందిని తిడతారు. అప్పుడు పాడేవాళ్ళు ఎలా పాడతారు తెలుసా, అమ్మో ఉన్నది ఎవరు ఇక్కడ, సుబ్రహ్మణ్యం గారు గానగంధర్వుడు, ఆయనకున్న బిరుదు ఏంటి, గానగంధర్వుడు బాలసుబ్రహ్మణ్యం అంటే. అద్భుతమైన పాట అద్భుతంగా పాడగలడు ఆయన, ఏ పాట అయినా అవలీలగా పాడగలిగే శక్తివంతుడైన, ఎందుకంటే సంగీత పరిజ్ఞానం అంతగా తెలుసు ఆయనకి, అందులో ఈత కొట్టేశాడు. కాబట్టి ఇప్పుడు ఆయన ముందు పాడుతున్నావంటే ఎలా పాడాలి, ఎలా పాడాలి, ఒళ్ళు దగ్గర పెట్టుకుని చక్కగా జాగ్రత్తగా వినయంగా విధేయతగా ఆయనకు అనుకూలంగా పాడాలి. పాటకే అంత జాగ్రత్తగా ఉంటే బోధకి ఇంకెంత జాగ్రత్తగా ఉండాలి. ఆయన జడ్జి ఉన్నాడు, నీ బోధన చూస్తున్నాడు, నీ బోధకు ఆల్రెడీ ఒక జడ్జి ఉన్నాడు. ఎవరి ఎదుట, క్రీస్తు నందు ఎవరి ఎదుట, దేవుని ఎదుట బోధిస్తున్నావు, క్రీస్తు నందు దేవుని ఎదుట బోధిస్తున్నావు. కాబట్టి దేవుని ఎదుట చేసే ఆ బోధ విషయంలో నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆ జాగ్రత్త లేదనుకో నష్టపోతావు, నాశనం అయిపోతావు. ప్రియులరా, మీకు ఒక అద్భుతమైన సందర్భాన్ని ఇప్పుడు జ్ఞాపకం చేస్తాను, జాగ్రత్తగా వినండి. ఆకాశంలో కొన్ని నక్షత్రాలు, ఆకాశంలో ప్రకాశిస్తున్నటువంటి కొన్ని నక్షత్రాలు కొన్నాళ్ళకి తమ గురుత్వాకర్షణ శక్తిని కోల్పోతాయి. గురుత్వాకర్షణ శక్తిని కోల్పోయి వాటిలో ఉన్నటువంటి మ్యాటర్ ఏదైతే ఉందో అది డార్క్ మ్యాటర్గా మారిపోతూ ఉంటుంది. ఎప్పుడైతే అది డార్క్ మ్యాటర్గా మారిపోతుందో క్రమంగా అవి బలహీన పడిపోతాయి. సూర్యుడి కంటే ద్రవ్యరాశిలో అధికంగా ఉన్నటువంటి ఎన్నో నక్షత్రాలు ఆకాశంలో, ఆకాశ విశాలంలో ఉన్నాయి. అవి ద్రవ్యరాశిలో చాలా అధికమైనవి. అలా అధికమైనటువంటి ఎన్నో నక్షత్రాలు, ఆకాశ విశాలంలో ఉన్నటువంటి నక్షత్రాలు క్రమక్రమంగా ఏం కోల్పోతాయో తెలుసా, వాటికి ఉన్నటువంటి స్థానాన్ని కోల్పోయి స్థానభ్రంశం చెందుతాయి. స్థానభ్రంశం చెందిన తర్వాత వాటినే బ్లాక్ హోల్స్ అంటారు. స్వార్చైల్డ్ అనే ఒక శాస్త్రవేత్త వీటిని కనిపెట్టాడు ఫస్ట్ స్వార్చైల్డ్. ఆ బ్లాక్ హోల్స్ అనేవి ఎంత ప్రమాదకరమైనవంటే ఒక్కసారి వాటి దగ్గరికి ఏదైనా వాటి పరిధిలోనికి వెళ్ళిందంటే ఆ నక్షత్రాలని కానీ ఆ పరిధిలో ఉన్న ఆ నక్షత్ర మండలంలో ఉన్న వేటినైనా సరే అవి వాటిలో కలిపేసుకుని మింగేయగలిగే పవర్ఫుల్ డిమాండ్స్ లాంటివి అన్నమాట. చాలా పవర్ఫుల్ నక్షత్రాలు అవి. అవి వాటినే చీకటి బిలాలు అంటారు, లేదా కృష్ణ బిలాలు అంటారు, బ్లాక్ హోల్స్ అంటారు. ఒకప్పుడు ఏమో నక్షత్రాలే ప్రకాశవంతంగా వెలిగినటువంటి నక్షత్రాలు, ఒకప్పుడు ప్రకాశవంతంగా వెలిగినటువంటి నక్షత్రాలు దాదాపుగా ఎలా మారిపోయాయి, బ్లాక్ హోల్స్గా మారిపోయాయి. ఇప్పుడు అవి ఏం చేస్తున్నాయంటే చుట్టూ ఉన్న నక్షత్రాలని మింగేస్తాయి. కాంతి ఒకసారి వాటిలోనికి కానీ వెళ్ళిందా అక్కడికి కాంతి పరావర్తనం కూడా చెందదు. విచిత్రము, కాంతి ఎక్కడైనా ఏం చేస్తుంది,
పరావర్తనం చెందుతుంది. కాంతికి ఉన్న లక్షణం ఏంటంటే కాంతి పరావర్తనం చెందుతుంది. కానీ ఎప్పుడైతే బ్లాక్ హోల్లోకి కాంతి వెళ్ళిందో అక్కడ పరావర్తనం చెందదు, మింగేస్తుంది. శాస్త్రవేత్తలు భయపడిపోతారు బ్లాక్ హోల్స్ అంటే. ఒక బ్లాక్ హోలు మనలాంటి మన భూమి లాంటి లేదా మన సౌర కుటుంబం లాంటి కొన్ని కోట్ల వాటిని మింగేయగలిగే శక్తివంతమైన బ్లాక్ హోల్స్ ఉన్నాయి విశ్వంలో. ఒక్కసారి అందులోకి వెళ్తే మనం సుడిగుండలో పడిపోతే ఎలా ఉంటాం, దొరుకుతాం మళ్ళీ? సముద్రంలో సుడిగుండలో పడిపోయినకు దొరుకుతావా? దొరకవు కదా. అలాగే భూమి ఆ బ్లాక్ హోల్ వైపు ఆకర్షింపబడిందంటే మళ్ళీ కనిపించదు. అసలు భూమి చూద్దామంటే కనిపించదు, అలా మింగేస్తుంది. ప్రపంచంలో ఏ పుస్తకం వాటి గురించి చెప్పలా, కట్టుకథలు చెప్పే పుస్తకాలు. కానీ బైబిల్ ఏం చెప్పిందో తెలుసా బ్లాక్ హోల్స్ గురించి? యోధా పత్రిక ఒకసారి చూద్దాం. ఒకే అధ్యాయం ఉంటుంది, 13వ వచనం. తమ అవమానమును నురుగును వెళ్ళగొక్కు వారై సముద్రము యొక్క ప్రచండమైన అలలుగాను మార్గము తప్పి తిరుగు చుక్కలుగాను ఉన్నారు. వారి కొరకు గాఢాంధకారము నిరంతరము భద్రము చేయబడి ఉన్నది అన్నాడు. మార్గము తప్పి తిరుగు చుక్కలు అన్నాడు. ఆకాశంలో ఇలాంటి మార్గం తప్పేసినటువంటివి చాలా ఉన్నాయి. మార్గం తప్పేశాయట. అది ఎంత ప్రమాదకరమైందంటే దాని చుట్టూ ఉన్న నక్షత్రాలను మింగేస్తుంది. దాని ముందు నిలబడటం ఎంత కష్టమో, ఏదైనా సరే దాని ముందు నిలబడటం ఎంత కష్టమో అవి మీరు స్క్రీన్ మీద చూడొచ్చు. అయితే ఇది ఎంత ప్రమాదకరమైందంటే ఒక్కసారి అది మింగేసిందంటే మళ్ళీ కనబడదు. అలాగే ఇక్కడ కొంతమందిని ఉద్దేశించి మాట్లాడుతూ అంటున్నాడు, వీరట నిర్జల మేఘాలట కాయలు రాలి ఫలములు లేక రెండు మార్లు చచ్చి వేళ్లతో పెళ్లగింపబడిన చెట్లు అంటాడు. తమ అవమానమును నురుగు వెళ్ళగక్కు వారై సముద్రం యొక్క ప్రచండమైన అలలు అంటాడు. మార్గం తప్పి తిరుగు చుక్కలు అంటాడు. ఇందులో ఎవరిని యాడ్ చేశాడు ఒకసారి చూడండి, 11వ వచనం. వారు కయ్యను నడిచిన మార్గమును నడిచిరి, బహుమానము పొందవలనని బిలాము నడిచిన తప్పు త్రోవలో ఆతురముగా పరిగెత్తిరి అన్నాడు. సో కయ్యను నడిచిన బాటలో నడిచారట వాళ్ళు, అలాగే బిలాము నడిచిన తప్పుతోవ. బిలాము ఎంత దుర్మార్గుడు అంటే ప్రకటన గ్రంథంలో మనకు చాలా స్పష్టంగా కనబడుతుంది. బిలాము బోధను అనుసరించి వారు నీలో ఉన్నారు, నికోలాయితుల బోధను అనుసరించి వారు నీలో ఉన్నారు. ఈ బిలాము ఎంత పనికిమాలినవాడు అంటే వాడు ధనమును ప్రేమించాడు. ధనమును ప్రేమించి దేవుని ప్రజలకే అన్యాయం చేద్దాం అనుకున్నాడు. దేవుని ప్రజలకే అన్యాయం చేద్దామని శపించడానికి వెళుతున్నాడు. దేవుడు మాత్రం శపించడానికి వీలు లేదనేశాడు. క్షపించడానికి అవకాశం లేదని అర్థమైన బిలాము దేవుని ఎదుట బోధిస్తున్నాడు మోయాబు రాజుకి. దేవుడు చూస్తున్నాడు అన్న విషయం తెలుసు, అయినా కూడా బోధ చేశాడు. ఎంత దౌర్భాగ్యపు బోధ అంటే అందమైన అమ్మాయిని తీసుకొచ్చి ఆ బాటలో నిలవబెట్టు, దేవుడికి వ్యభిచారం నచ్చదు. సో మోయాబు రాండ్రతో వీళ్ళు వ్యభిచారం చేస్తే 24,000 మంది దాదాపుగా చచ్చిపోయారు ఆ రోజు. ఎంత ప్రమాదకరమైన పరిస్థితికి కారణమయ్యాడు ఈ దౌర్భాగ్యుడు. మీరు ఆలోచించండి, ఒక తప్పుడు బోధ, ఒక భయంకరమైన బోధ, ఒక కన్నింగ్ బోధ, ఒక కపటమైన బోధ, తన స్వార్థపూరిత ప్రయోజనాల కొరకు చేసినటువంటి బోధ. ఆ బోధ కొన్ని జీవితాల్ని నాశనం చేసేసింది, కొన్ని జీవితాల్ని భ్రష్టు పట్టించేసింది, కొన్ని జీవితాల్ని ఆపేసింది. దాదాపు 24,000 మంది ఒక్క రోజులో చచ్చిపోవడానికి కారణమైంది ఈ బిలాము. ఒక బ్లాక్ హోల్. కానీ ఒకప్పుడు మంచోడు, నక్షత్రం. దేవుడు కూడా మనల్ని వేటితో పోల్చాడు? నక్షత్రాలతోనే పోల్చాడు. లోకమందు జ్యోతుల వలె ఎవరు అనేకులను దేవుని వైపు తిప్పుదురో, వారు ఆకాశ మండల మందున్న ఆ నక్షత్రములను పోలిన వారై నిరంతరము ప్రకాశించెదరు అన్నాడు. కానీ ఎప్పుడైతే ఈ కపటం నిండిపోతుందో, ఎప్పుడైతే అసూయ నిండిపోతుందో మనలో, ఎప్పుడైతే ద్వేషం నిండిపోతుందో మనలో, ప్రేమను చంపేస్తామండి. నేను నీ మీద ప్రేమను చంపేస్తున్నానంటే, నేను నీ గురించి నీతోనే ఉంటూ నీ మీద ప్రేమను చంపేస్తున్నానంటే, లేదా సహోదరుల మధ్య కలహాలు పెడుతున్నానంటే, లేదా ఏదో కపటంతో నిండుకున్నానంటే, స్వార్థంతో నిండుకున్నానంటే, ధనాపేక్షను కప్పిపెట్టే వేషాన్ని వినియోగిస్తున్నానంటే, లేదా మోసపూరితమైన ఆలోచనతో ప్రజలను మాయ చేసే బోధనని బోధిస్తున్నానంటే, ఖచ్చితంగా నేను ఎలా మారిపోయాను? ఒక బ్లాక్ హోల్లా మారిపోయానని అర్థం. ఆ బ్లాక్ హోల్ ఏం చేస్తుంది? మంచి నక్షత్రాలు మింగేస్తుంది. అందులోకి వెళ్ళిన కాంతికి పరావర్తనం చెందదు. చాలా ప్రమాదకరమైంది. అది విశ్వంలో ఉందన్న సంగతి నిన్న మొన్నటి వరకు శాస్త్ర ప్రపంచానికి తెలీదు. కానీ బైబిల్ ఏనాడో చెప్పింది. ఎంత స్పష్టంగా దేవుడు తన మాటల్ని వ్రాయించాడు చూడండి. అలాగే 1 తిమోతి 4:2 అంటాడు, దయ్యముల బోధ యందు లక్ష్యముంచి ఏమవుతారట? విశ్వాస భ్రష్టులగుదురు అంటాడు. అలాగే భిన్నమైన బోధ, తెసలోనికేలకు రాసిన 1 పత్రిక 2:3 కూడా, మా బోధ కపటమైనది కాదు, అపవిత్రమైనది కాదు, మోసకరమైనది కాదు అంటాడు.
అంటే ఎన్ని రకాల సాతాను బోధలు ఉన్నాయి చూడండి. కపటమైనది, మోసపరిచేది, అపవిత్రమైనది, భిన్నమైనది, భేదములు కలిగించేది, బిలాము బోధ అంటే మోసపరిచేది, తప్పుత్రావలోనికి ఆతురముగా పరిగెత్తింపజేసేది, మన నాశనాన్ని కొని తెచ్చుకునేది, ఇలా ఎన్నో విభిన్నమైన భిన్న రకాలైన బోధలు మనల్ని పాడు చేయకుండా మన చెవేం చేయాలి ప్రియులరా? మాటల్ని పరీక్షించాలి. అంగిలి ఆహారమును రుచి చూచినట్లు మీ చెవి ప్రతి మాటను పరీక్షించాలి. బోధ నిర్మలమైనదిగా, ఒక మనిషిని దేవుని కొరకు నిలబెట్టేదిగా, సహోదరులలో ప్రేమను పెంచేదిగా, మనల్ని మనం తగ్గించేదిగా, దేవునిని హెచ్చించేదిగా, మన స్వార్థపూరిత ప్రయోజనాల కొరకు కాక ఆత్మల్ని బలపరచాలనే సదుద్దేశంతో చేసేదిగా ఉండాలి. దేవుడు ఎవరిని విడిచిపెట్టడు. నువ్వు మోసం చేసి ఆహారం సంపాదించుకోవాల్సిన అవసరం లేదు. నీకేం కావాలో, ఎప్పుడు కావాలో దేవుడు ఖచ్చితంగా ఇచ్చి తీరతాడు. నీ నారు పోసిన వాడు నీరు పోయడా? నీకు తెలిసిన సామెతే కదా. సో దేవుడు నిన్ను నన్ను విడువడు, ఎడబాయడు. దేవుడు తన సేవ యథార్థంగా చేస్తున్న ఏ సేవకుణ్ణి విడువడు, ఎడబాయడు, నిన్ను హెచ్చిస్తాడు. మన అన్న మాట్లాడాడు కదా, పెంట కొప్పల మీద నుండి దీనులను పైకెత్తుతాడు. కాబట్టి ప్రియమైన దేవుని ప్రజలారా, గుర్తుపెట్టుకోండి, ఒకళ్ళు మీరు సేవకులైనా, మీరు విశ్వాసులైనా, మీరు ఎవరైనా సరే, బోధ అనేది దేవునికి ఇష్టమైనదిగా ఉండాలి. మనుష్యుల కొరకు చేసేదిగా ఎంత మాత్రం ఉండకూడదు. మనుష్యుల్ని సంతోషపరిచేదిగా ఎంత మాత్రం ఉండకూడదు. దేవునిని సంతోషపరిచేదిగా ఉండాలి, దేవునికి ఇష్టమైనదిగా ఉండాలి. అలాగే అనేకులను దేవునిని నిలబెట్టేదిగా ఉండాలి, పడగొట్టేదిగా ఎట్టి పరిస్థితిలో ఉండకూడదు. అలాగే వంకర మాటలు పలుకుచూ మనుష్యులను తమ వెంట ఈడ్చుకొని పోవాలనని, వంకర మాటలు పలుకు మనుష్యులు మీలోనే బయలుదేరుదురు అంటాడు. తమ వెంట ఈడ్చుకుపోవాలంటే నాతో తీసుకుపోవాలి. దియోత్రిపి అనేవాడు ఒకడు ఉన్నాడట, యోహాను గారి మీద ఏం పలుకుతున్నాడట, వాడు చెడ్డ మాటలు పలుకుతున్నాడట. అక్కడ వారిలో ప్రధానత్వం కోరుతున్నాడట దియోత్రిపి అనేవాడు. వాడు ఏం చేస్తున్నాడంటే మమ్మల్ని అంగీకరించట్లేదు, యోహాను గారిని అంగీకరించట్లేదు. వాడు యోహాను గారి గురించి చెడ్డ మాటలు బోధిస్తున్నాడు. వాడు యోహాను గారి గురించి ఏం బోధిస్తున్నాడు? చెడ్డ మాటలు. ఇది ఒక ఫ్యాషన్ వాడికి, ఈరోజు సమాజానికి ఏమి ఇది ఒక ఫ్యాషన్. కాబట్టి గుర్తుపెట్టుకోవాలి, వాడు దియోత్రిపి అనేవాడు యోహాను గారి గురించి చెడ్డ మాటలు పలుకుతూ తమ వెంట ఈడ్చుకుపోవాలి, వాడితో తీసుకెళ్ళిపోవాలని. ఈరోజు చాలామంది అలాగే తగలట్టారు దౌర్భాగ్యులు. చచ్చి ఏం మీద వేసుకుపోతారు, చచ్చి ఏం పెట్టుకెళ్ళిపోతారు, చచ్చి నువ్వు సాధించేదేంది అసలు? గుంపు కోసం చేసే బోధొద్దు, అది దేవునికి తలవంపులు తెస్తోంది. వాళ్ళని నిలబెట్టే బోధ, వాళ్ళని బ్రతికించే బోధ, వాళ్ళని ఆనందపరిచే బోధలు కాదు, దేవుణ్ణి ఆనందపరిచే బోధలు కావాలి. అవి పరీక్షించే చెవి మీ అందరికీ కావాలి. అట్టి ధన్యత దేవుడు మీకు, మీ కుటుంబాలకు సమృద్ధిగా దయచేయునుగాక, మీ సంఘాలకు అని మనస్ఫూర్తిగా భావిస్తూ నా మాటలు ముగిస్తున్నాను. తలలు వంచండి, అందరూ కూడా ప్రార్థన చేసుకుందాం. సర్వకృపానిధి, కనికరం కలిగినటువంటి మా కన్న తండ్రి, దయగలిగిన మా దేవ, ఇంతవరకు విలువైన మీ ప్రేమతో ప్రభు మమ్మల్ని ఆనందింపజేసి మీ కృపలో మమ్మల్ని భద్రపరిచి మీ ఎదుట ప్రభు మేము బోధించడానికి మీరు మాకు జడ్జిగా ప్రభు మమ్మల్ని పరీక్షిస్తూ ఉండగా తండ్రి, మేము మనుషులు ఎదుట కాదు తండ్రి, మీ ఎదుటే బోధిస్తున్నాం కనుక మీ అందు భయభక్తులు నిలిపి నమ్మకత్వం కలిగిన వారమై తండ్రి ప్రభా, సహోదరుల మధ్య చీలికలు తీసుకుని రాక సహోదరులను బలపరుస్తూ వారిని అభివృద్ధి పరుస్తూ, మేము ఈ లోకంలో కొంతకాలం మాత్రమే ఉండి వెళ్ళిపోయేవారము కనుక ఈ లోకంలో ఏది మాకు శాశ్వతము కాదని ఎరిగి మా వెంట ఈడ్చుకుని పోయే బోధలు కాక తండ్రి, మీ వైపుకు తిప్పే బోధలు మేము చేయాలని తండ్రి, మేము చీకటి బిలములుగా తండ్రి, నక్షత్రాలు, ఏ నక్షత్రాలు అయితే ప్రభు మార్గం తప్పేసి చీకటి బిలాలుగా మారిపోయాయి, బ్లాక్ హోల్స్గా, అలా మేము ఉండకూడదని, అనేక మందిని మింగేయకూడదని ప్రభు అనేకమైన సంగతులు మాకు నేర్పించినందుకు స్తోత్రం తండ్రి. ప్రభు మీ పిల్లల్ని బలపరచండి, మీ కృపలు భద్రపరచండి, జ్ఞానము వివేకము మెండుగా అనుగ్రహించండి, మీ సహాయ సహకారాలు ప్రతి ఒక్కరికి దయచేయమని సమస్త ఘనత మహిమా ప్రభావములు మీకే చెల్లిస్తూ క్రీస్తు నామంలో ఈ ప్రార్థన మనవులు సమర్పించుకొనిచున్నాం మా కన్న తండ్రి, ఆమెన్. అందరికీ వందనాలు. మే గాడ్ బ్లెస్ యు ఆల్. థ్యాంక్ యూ సో మచ్. ఆది నీవే, అంతం నీవే, ప్రభవం నీవే, ప్రళయం నీవే, అల్ఫయు నీవే, ఓమెగయు నీవే, విలయం నీవే, స్థిరనిలయం నీవే,
గగనం భువనం సకలం నీవే, జగతిని నడిపే జ్యోతివి నీవే, సమరం అమరం సర్వము నీవే, అన్ని నామాలు ప్రణమిల్లే సర్వోన్నత నామం నీవే, సర్వోన్నత నామం నీవే, సర్వలోక న్యాయాధిపతి, సర్వలోక న్యాయాధిపతి, సర్వలోక న్యాయాధిపతి, సర్వలోక న్యాయాధిపతి, సర్వలోక న్యాయాధిపతి వాకిట నిలిచియున్నాడు, జనములందరికి ఫలమిచ్చుటకు తీర్పు తీర్చబోతున్నాడు, సర్వలోక న్యాయాధిపతి వాకిట నిలిచియున్నాడు, జనములందరికి ఫలమిచ్చుటకు తీర్పు తీర్చబోతున్నాడు, వేల దూతలతో బూరధ్వనులతో మేఘ మండలము పైన యూదా గోత్రపు కదవ సింహముతో కదలి వస్తుంది సేన, క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షం కావాలందరూ, క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షం కావాలందరూ.